ఆ సంచుల డబ్బు ఎవరి సంచుల్లోకి వెళ్ళింది? ఏడాదికి సుమారు 3840 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ ఉండగా ఇంటి ముందుకు రావాల్సిన రేషన్ ఎందుకు రాలేదు అని అడిగితే, ఇంకా బ్యాగింగ్ అనేటువంటి సిస్టమ్ మనకు రాలేదు, ఇంకా బ్యాగింగ్ అనేటువంటి సిస్టమ్ మనకు రాలేదు. ఒక్కసారి ఈ జీవో చూడండి. ఈ ఏడాది 5 ఫిబ్రవరి ఆర్థిక శాఖ 750 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎందుకు అంటే ఈ ఏడాది 2, 3, 4 త్రైమాసికాలలో బియ్యపు సంచుల కోసం అని చెప్పింది. మంత్రి గారేమో సంచులు లేవంటున్నారు, కానీ ప్రభుత్వం ఏమో సంచుల కోసం 750 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంతకు సంచులు పోయినట్ట, సంచుల పేరుతో డబ్బు పోయినట్ట, లేక మంత్రి గారు అబద్ధం చెబుతున్నట్ట, ఏమిటో మరి. అడక్కపోతే అబద్ధాలు ఆగడాలు ఆగట్లేదు. అడిగితేనేమో మంత్రి గారి నోట బూతులాగట్లేదు. ఇక్కడ దిగిపోయారు ఈ ఉమ్మగాడు, సోమిరెడ్డి, సోలురెడ్డి దిగిపోయి ఆయన అక్కడుండి ఈ బ్రేకింగ్ న్యూస్ చూసి ఈ పెచ్చకొక్కల్ని మొరగమంటే ఈ దేవినేని ఉమ్మగాడు ఇటువంటి ముత్యగాళ్ళు వచ్చి మన రాజీనామా చేయమని చెప్పేటువంటి పరిస్థితి.